సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షాని అహ్మద్ అలీ షా అధ్యక్ష ప్రసంగం చేశారు. సోమవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి 78వ వర్ధంతి సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారి సోదరులు అహ్మద్ అలీ షా అధ్యక్షత వహించగా మరొక సోదరుడు హుసేన్ షా మేనమామ ముస్తఫా ఫాషా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు కవి శిరీష పాల్గొన్నారు. బ్రహ్మర్షి శ్రీ మొహిదీన్ బాదుషా చాన్వి అంబ పుణ్య దంపతులకు 1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ పర్షియన్ ఉర్దూ భాషలను నేర్చుకున్నారు. స్వగృహంలో ఏర్పాటు చేసిన పండిత ప్రముఖుల సహాయంతో ఆంగ్లం హిందీ ఫ్రెంచి భాషల మీద పట్టు సంపాదించారు. ఉమర్ అలీ షా పూర్వీకులు స్థాపించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నియమాల ప్రకారం ప్రతి తరంలోని అగ్రనందనుడు పీఠాధిపతి స్థానం స్వీకరించారు. బాల్య వివాహాలు సతీ సహగమనం కన్యాశుల్కం వరకట్నం లాంటి దురాచారాలను తలమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్య కోసం స్త్రీ గౌరవం కోసం స్త్రీలు పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పారు. ప్రధానంగా ఆయన ప్రతి రచనలో స్త్రీ పక్షపాత వైఖరి కనిపిస్తోంది. ఆయన ఆశించిన మార్పులను తన రచనల్లో పాత్రల ద్వారా వ్యక్తం చేశారు. వారు రాసిన కళ అను నాటకంలో కుటుంబ సభ్యులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమాజంలో ప్రతి మహిళ విద్యను అభ్యసించాలని ఆయన వాసించారు. అయితే ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడి ఉన్న ఆంక్షలు ఆయనలో క్రోధాన్ని పెంచాయి. స్త్రీ విద్యను వ్యతిరేకించే వాళ్ళ పట్ల ఆయన చాలా తీవ్ర పదజాలం ప్రయోగించేవారు. స్త్రీ విద్య మాన్పించేవారు సోకరులై పుడతారు అని శపించారు. మహిళలకు చదువు అవసరమంటూ చదువుకో సంకల్పించిన స్త్రీలకు ఆటంకాలు కలిగించే స్త్రీ విద్యను వ్యతిరేకించే వాళ్ళ పట్ల ఆయన చాలా తీవ్ర పదజాలం ప్రయోగించేవారు. స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని ఆ తరువాత లోక జ్ఞానం కోసం గ్రంథాలు వార్తాపత్రికలు చదవాలని సూచించారు. సామాన్య స్త్రీలు కూడా చదువుకునే అవకాశాలు కల్పించాలని వారు తెలిపారు. ఉమర్ అలీ షా స్వామి వారి సోదరులు శ్రీ హుస్సేన్ షా మాట్లాడుతూ ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక సేవలు అందించాలని వారు కొనియాడారు. అహ్మద్ అలీ షా మాట్లాడుతూ ఉమర్ అలీ షా వారి రచనల ద్వారా అంటరానితనం అస్పృశ్యత సామాజిక వెలివేతల మీద అనేక నవలలు నాటకాలు రచించారు. సమకాలీన రాజకీయ పరిణామాలకు ఆయన వ్యక్తిగా పీఠాధిపతిగా దేశభక్తునిగా స్పందించారు. ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే కన్నబాబు అహ్మద్ అలీ షా హుస్సేన్ షా కవిశేఖరుని గజమాలతో సత్కరించి నమస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడబాల రత్నప్రసాద్